సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో దూషించడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న ప్రస్టేషన్స్ తో బీఆర్ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ తన వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోవాలన్నారు. డెరోగేటరీ కామెంట్స్ ఆనరబుల్ ముఖ్యమంత్రి గారి మీద చేయడం తెలంగాణ ప్రజలకు ఉన్న డెమోక్రసీలో ఆయన కండక్ట్ చేసే భాష చాలా అంటే చాలా బాధాకరమైంది. తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు మాట్లాడే పద్ధతిని కల్చర్ని మానుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మా డెమోక్రసీలో ఇప్పటివరకు ఎవరిని ఆ రీతిగా మాట్లాడలేదు. అసలు మాటలు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు. మా ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని 65 సీట్లు తీసుకొచ్చి తెలంగాణను కాపాడుకొని మా సోనియమ్మ తల్లి ఇచ్చింది కాపాడుకుంటే మీకు దాన్ని భరించలేక మీకు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడడం ఇది మర్యాద కాదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్డ్స్ని విత్డ్రా చేసుకోండి. డెమోక్రసీలో దీన్ని మేము 100%గా ఖండిస్తున్నాము. మేము దీన్ని యాక్సెప్ట్ చేయము. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమేం ప్రొటెస్ట్ లాంచ్ చేయాలనో చేస్తామని ప్రజలకు అందరికీ ఒక విశ్వాసం ఇప్పించి మా రేవంత్ రెడ్డి గారిని 100% మేము కాపాడుకునే బాధ్యత మాది. నేను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉండి 100% ఖండిస్తున్నా ఈ స్టేట్మెంట్ని. బల్క సుమన్, ఈ సమస్య గురించి మళ్ళీ మాట్లాడడం నీకు మరి